Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో వేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను గాయస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ చాలా ఆప్షన్స్ వస్తాయి, మీడియా లేయర్ వాయిస్ అన్ని. సో ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక వీడియో అనేది ఇస్తాను గాయస్. ఓకే, సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక వీడియో అంటే ఈ యొక్క వీడియోని ఇస్తాను. అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మీరు శాంపిల్కి డెమో చూసారు కదా, ఆ యొక్క డెమోలో ఫస్ట్ ప్రాసెస్ ఇది పెట్టింటా. సో దీనికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క వీడియో అంటే ఇప్పుడు నేను ఇచ్చాను కదా, ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిండ చూసుకోండి గైస్. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని ఫస్ట్లోనే బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చిండే అది డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ అండి, ఇక్కడ మీడియా లెక్క వెళ్ళండి. నెక్స్ట్ సెకండ్ టెంప్లెట్ వచ్చేసి ఎవీ ప్లేయర్ టెంప్లెట్ అని ఇచ్చిండ. సో థర్డ్ వన్ వచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లింక్ అని ఇచ్చిండ. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లింక్ వచ్చేసి ఏం లేదు గాయస్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే మనకు సింపుల్గా నేను ఒక వీడియో అయితే ఇచ్చాను. అంటే నేను ఏదైతే డెమో చూపించానో ఆ యొక్క డెమో వీడియోనే మీకు డైరెక్ట్గా ఇచ్చేసాను. ఎందుకు, ఆ యొక్క సాంగ్ అనేది మనకు కావాలి సాంగ్, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ నేను చాలా కట్లు చేసి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ని అయితే ఇచ్చాను కనుక. సో నేను సాంగ్నైతే అదే సాంగ్నైతే నేను ప్రొవైడ్ చేసేదానికి కొంచెం కష్టమవుతుందని సో డైరెక్ట్ సాంగే మీకు వీడియోనే ఇచ్చాను గాయస్. సో వీడియో ఎందుకు ఇచ్చానంటే సో అదే వీడియో ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద టచ్ చేయండి, టచ్ చేస్తూనే మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క వీడియోకి ఏ వాల్యూమ్ ఉందో అదంతా వచ్చేసి కింద మనకు కాపీ అవుతుంది. అండ్ ఆ వీడియో అయితే డిలీట్ చేసేయండి, ఇంకా ఏదైతుందో ఆ వీడియో మనకు అవసరం లేదు డిలీట్ చేసేయండి. ఓన్లీ సాంగ్ పర్పస్కు మాత్రమే ఆ యొక్క వీడియోని ఇచ్చాను. సో ఇప్పుడు ఆ యొక్క సాంగ్ మనం వస్తూ ప్లే చేస్తే చూడండి డైరెక్ట్గానే ప్లే అవుతుంది ఈ విధంగా. ఓకే, సో లేదు దీనికున్న వాల్యూమ్ అనేది నేను దీనికున్న సాంగ్ కూడా మ్యూట్ చేసేస్తున్నా గాయస్. ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు, ఎందుకంటే మనకు బీట్స్కు తగినట్టు మన యొక్క ఫోటోస్ యాడ్ చేయాలి కనుక ఆ యొక్క సాంగ్ను యాడ్ చేశాను అది కూడా. ఓకే, సో ఇప్పుడు మీడియా మీద టచ్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ ఇస్తారో బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉండాలి ఫోటోస్ చెప్తున్నా. సో ఇక్కడ నేను వచ్చేసి కొన్ని ఇమేజ్ మాత్రమే ఎంటర్ చేస్తున్నా, అది కూడా ఇంకా మన యొక్క సబ్స్క్రైబర్స్ ఈమె ఫోటోని అడిగారు కాబట్టి ఇదే ఫోటోని అయితే నేను ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి టిక్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అదే ఇమేజ్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మనకు ఫుల్గా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఎఫెక్ట్లు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకు మళ్ళీ నార్మల్ మోడ్లో పెట్టేసి మీ 2 ఫింగర్స్తో పెట్టేసి ఈ విధంగా మనకు జూమ్ చేయండి స్క్రీన్. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేస్తే మనకు బీట్స్ అనేటి వస్తాయి సాంగ్కి. ఓకే, సో ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ ఆల్మోస్ట్ మనకు ఇంతే లెంత్ ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ మనకు కరెక్ట్గా ఫోటో ఆటోమేటిక్ ఆడికి వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ ఆడికంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మన ఇమేజ్ మీద టచ్ చేయండి, ట్రిమ్ మీద టచ్ చేయండి, ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇలానే ఆల్ అనే సెటప్ చేయండి గాయస్. ఓకే, సో కరెక్ట్గా బీట్స్ ఎక్కడైతే మనకు పైకి ఉన్నాయో అంటే ఆ లైన్స్ ఉన్నాయి కదా మ్యూజిక్లో, ఇక్కడ లైన్ పైకి ఉంది కరెక్ట్ అక్కడ పెట్టేసి మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇస్తున్నాను. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఎస్టాగానే ట్రిమ్ టు రైట్ అప్.
సేమ్ ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్కు సేమ్ ఆప్షన్ ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ అదే ఇమేజ్ మీద సేమ్ మళ్ళీ ట్రిమ్ టు రైట్ అప్ సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇలా మీరు ఎన్ని ఇస్తారో అన్ని మీద కూడా ఆల్మోస్ట్ ఇలా అప్లై అయితే చేసుకోండి గైస్ ఓకే. సో మినిమం అంటే ఇంకా ఎన్ని ఇంకా మనకు మినిమం 2 or 5 minutes ఓకే. సో 2 to 5 minutes వరకు మీ ఫొటోస్ ఇలానే కట్ చేసేయండి ఫాస్ట్గా ఓకే. సో ఈ విధంగా కట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంకా ఇదే ఇంకా ఇక్కడతోనే స్టాప్ యూస్ చేస్తున్నాను ఒక 10 seconds ఓకే. సో 10 seconds కాడికొచ్చేసి ఇప్పుడు మన యొక్క ఇమేజ్లు ఉంటాయి కదా ఓకే. సో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇమేజ్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు ప్యాన్ ఆన్ జూమ్ అని ఆప్షన్ ఫుల్ స్క్రీన్ మొదలు వచ్చేసి మీ 2 fingers ఆ మీ ఫోటోను ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇక్కడ ఇజ్కోల్డ్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. అదే ఇమేజ్ మీద టచ్ చేయండి, మనకు క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే. సో క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వెళ్ళండి. కిందికి వస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎఫెక్ట్లు ఓకే. సో ఇవన్నీ మీ మొబైల్లో, లేకపోతే ఇక్కడ మనకు స్టోర్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే. సో మీ మొబైల్ డేటా ఆన్ చేసి అందులోకి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ లోడ్ అయితే మీకు ఇష్టం వచ్చిన డౌన్లోడ్ అయితే చేసుకోండి. అందులో వచ్చేసి నేను ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది కైనమాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మెమోరీ లైన్ అని ఈ యొక్క ఆప్షన్ ఓకే. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి నేను ఫస్ట్లోనే 3rd one అను ఫస్ట్ వన్ లేదా సెలెక్ట్ చేశాను ఓకే. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ సేమ్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ అండ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ ఏదైతుందో మళ్ళీ మెమోరీ లైన్ సెలెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ వన్ ఓకే. సో మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఫొటోస్ని ఓకే. సో అడ్జస్ట్ అండ్ టిక్. సేమ్ మళ్ళీ 3rd one సేమ్ మళ్ళీ ప్యానాంజూమ్ అడ్జస్ట్ అండ్ టిక్ సేమ్ ఓకే. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ క్లిక్ గ్రాఫిక్స్ మళ్ళీ అదే ఎఫెక్ట్ సేమ్ ఓకే. సో అదే ఎఫెక్ట్ ఇంకెక్కడ ఉందో అదే ఎఫెక్ట్ని మళ్ళీ చూజ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని ఎఫెక్ట్లు ఇస్తారో అన్ని ఎఫెక్ట్లు కూడా ఇలానే సెలెక్ట్ చేసి మళ్ళీ 3rd one ఓకే. సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఇమేజ్ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి గైస్ ఓకే. సో ఇంకా నేను ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ మాత్రమే ఇస్తున్నాను, ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అన్ని అప్లై చేసుకోండి ఓకే. సో ఈ విధంగా అప్లై చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఓకే. సో ఇక్కడ మనకు ఒక ఆటోమేటిక్గా ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ కూడా ఇలానే అప్లై చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మనకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి ఫస్ట్ స్టార్టింగ్ ఓకే. సో ఇప్పుడు లేరు మీరు టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి నేను ఒక హెవీ ప్లేయర్ వీడియో కూడా ఇస్తాను. ఈ వీడియో కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసి అదే వీడియో మీద టచ్ చేసి మనకు ఆ యొక్క వీడియో కలర్ఫుల్ యానిమేషన్స్ వస్తాయి. సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసేయండి. లిరిక్స్కున్న వాల్యూమ్ అండ్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి, ఇంకేంటి మనం ఫైనల్గా వెరిఫై చేద్దాం ఓకే. సో ఇంకా మనకు ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇంకేముంటుంది, మనకు ఫస్ట్ ప్లే చేస్తే ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. అండ్ ఇంకా పోతే మన ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా ఇంకా చూడండి మనకు ఆ ఫొటోస్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఓకే. సో ఇలా ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేయండి గాయస్, అంతే ఇంకేం లేదు. ఇంకా మనకు ఫైనల్గా కావాల్సింది ఏంది, వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో రైట్ సైడ్ పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు లోలో ఉండే హైలో పెట్టేసేయండి. ఇంకా ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గాయస్. వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన గుణం, నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో వేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నెవర్.